వాక్యం ప్రసంగించట్లేదు, చాలా వరకు ఒక స్క్రీన్ పెట్టేసి ఆ స్క్రీన్ లో వాక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? రెండు ఒకటే కదా. వాస్తవంగా చెప్పాలి అంటే మనం ఇంట్లో ఉన్న టీవీని చర్చిలో చూస్తున్నట్టు. యాక్చువల్గా ఇంట్లో టీవీలో అది బుల్లితేర అంటారు, అంటే చిన్న స్క్రీన్ అని అర్థం. అక్కడ కొంచెం పెద్ద స్క్రీన్ పెడుతున్నారేమో, ఎల్ఈడీలు ఇప్పుడు వచ్చినాయి కదా, పెద్ద స్క్రీన్ పెడుతున్నారేమో. సో ఇంట్లోనే ఇంకా ఇంట్లో కూర్చున్నట్టే వీళ్ళు అదే అంటున్నాను, వాళ్ళ మనస్సును సాటిస్ఫై చేసుకుంటున్నారు. నేను చర్చికి వెళ్తున్నాను అనేటువంటి, చర్చికి వెళ్ళాలి, ఎస్ నా మనసు సాటిస్ఫై అయింది, చర్చికి వెళితేనే సాటిస్ఫై అయింది. కొంతమందికి ఏంటంటే అందమైన చర్చిలకు వెళితే సాటిస్ఫై అవుతారు. ఏంటి, నేనేం నేర్చుకోవాలి, నా లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలి, నా లైఫ్ను సెట్ చేసే చర్చ ఎక్కడుంది, నా లైఫ్ను సెట్ చేసే బోధలు ఎక్కడున్నాయి, నా మనస్సును దేవునికి దగ్గరగా తీసుకెళ్ళగలిగినటువంటి ఆ సామర్థ్యం ఎక్కడుంది, నేను అక్కడికి వెళ్ళాలి, నన్ను నేను డెవలప్ చేసుకోవాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ని డెవలప్ చేసుకోవాలి అనేటువంటి ఆ మైండ్ సెట్లోకి రాలేదు. మరి ఇలాంటి పరిచర్యల ద్వారా క్రైస్తత్వాన్ని తప్పు బోధలోకి నడిపిస్తున్నట్టు కదండి. ఏమండి, చేసేవాళ్ళు వాళ్ళకు అనుగుణంగా ఎన్నైనా చేయొచ్చు. చూడండమ్మా, ఇప్పుడు నాకు అవకాశం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు దేవుని దయ వల్ల చాలా డబ్బు వస్తూ ఉంది, నాకున్న అవకాశాలను ఉపయోగించి ఎన్నైనా నేను చేసుకోవచ్చు. కానీ పొందుకుంటున్నటువంటి విశ్వాసి, అరే పాస్టర్ గారితో నా రిలేషన్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి కదా. అక్కడ కూర్చుంటున్న విశ్వాసి పాస్టర్ గారితో నన్ను నేను సరిచేయబడ్డానికి, ఇప్పుడు ఒక మెసేజ్ అనేది ఓవరాల్గా అందరిని ఉద్దేశించి చెప్పేది, కానీ పర్సనల్గా మాట్లాడగలిగే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఒక స్క్రీన్ ముందుకు వెళ్ళి కూర్చున్నప్పుడు ఉండదండి. ఒక పెద్ద కాంగ్రిగేషన్ ఉంటేనే కష్టం. పర్సనల్గా మన లైఫ్ని సెట్ చేసుకోగలిగే ఛాన్స్ ఎక్కడి నుండి వస్తుంది? లైఫ్ను సెట్ చేసుకోలేనప్పుడు మనం క్రిస్టియన్గా ఎలా బ్రతకగలం? మనం క్రిస్టియన్గా బ్రతకనప్పుడు క్రిస్టియన్ అనే ఒక పేరు మాత్రమే కదా మనం పెట్టుకుని బ్రతికేది. అందుకని ఈ మధ్య నేను క్రైస్తవ్యంలో భ్రమలు అనే ఒక పుస్తకాన్ని రాశాను. మనకు తెలియకుండానే మనం భ్రమ అనేది నిజంలాగానే ఉండి, నిజంలాగానే మన మనసుకు కలిగించి, మనకు తెలియకుండానే మొత్తం నాశనం చేసిన తర్వాత కళ్ళు తిరిగేటట్టు చేస్తుంది. నేను భక్తి నేర్చుకుంటున్న టైంలో నరకంలో ఒక రాత్రి అనే పుస్తకం చదివాను. ఆ నరకంలో ఒక రాత్రి అనే పుస్తకం చదివినప్పుడు ఈ భ్రమలో ఉన్నవారి పరిస్థితి కూడా నరకంలోకి వెళ్ళిన తర్వాత కళ్ళు తెరవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు కళ్ళు తెరిచి అక్కడికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేస్తే ఉపయోగం ఉందా? లేదండి. మన భ్రమలు ఏదైనా ఉంటే ఇక్కడే సరి చేసుకుని నిజాలని గమనించుకోవడం మంచిది. కనుక ఏది నిజమో అందుకనే ఇక్కడ ఉండగానే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మన జీవితాన్ని బాగు చేసుకునేటువంటి క్రైస్తవ్యాన్ని వెంబడించుకోవడం క్రైస్తవులకు ఉత్తమం అని నేనైతే సలహా ఇస్తాను. మరి ఇటువంటి బోధల వల్ల ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుంది కదండి, అంటే కార్యాలు జరగట్లేదని. ఇలాంటి వేరే వేరే కోణాల్లో ఆలోచిస్తే మరి విశ్వాసం అనేది తగ్గిపోతుంది కదా. ఆటోమేటిక్గా సహజంగా మనం చెప్పే బోధల వల్ల విశ్వాసం పెరగాలి. అవునండి. మనం చెప్పే బోధల వలన విశ్వాసంలో వాళ్ళు క్రమక్రమంగా పెరిగి వాళ్ళు కూడా ఒక రోజున బోధకులుగా మారాలి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి అంటాడు. అంటే అయ్యా పాస్టర్లు అయిపోవాలంటే అది దేవుడిని యొక్క నియామకం. బోధకులు అంటే దేవుడి గురించి మాట్లాడే ఆ స్థాయిలోకి ఎదగాలి అని అర్థం. అంతేగాని దేవుని వల్ల నియమించబడే ఆ పాస్టర్ల ఆ విషయంలోకి నేను మాట్లాడడం లేదు. కానీ ప్రతి ఒక్కరు విశ్వాసంలో ఎదిగిన ప్రతి ఒక్కరు ఆ విశ్వాసం ద్వారా పొందుకున్నటువంటి కార్యాలను బట్టి ఆ విశ్వాసపు క్రియలను మాట్లాడుతూ ఉండగలగాలి. మరి ఇది జరుగుతుందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే.